ప్రభుత్వం కుట్రపూరితంగానే తమను సస్పెండ్ చేసిందన్న ఈటెల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్. ఎమ్మెల్యేల సస్పెన్షన్ తెలంగాణలోనే మొదలైనట్టు బీజేపీ నేతలు నీతులు చెప్తున్నారన్నారు. బీజేపీకి రాష్ట్ర ప్రభుత్వాలు లేవా, స్పీకర్లు లేరా, వారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సస్పెండ్ చేయడం లేదా అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికే దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా గౌరవించకుండా మా ముగ్గురు శాసనసభ్యులని స్పీకర్ ముందు హాజరుపరిచి అకారణంగా అన్యాయంగా మమ్మల్ని మళ్ళీ బయటికి పంపించింది తప్ప, స్పీకర్ గారు ఒకసారి స్పీకర్ అయితే అందరి సభ్యుల హక్కులు కాపాడే బాధ్యతను విస్మరించిండు స్పీకర్ గారు. ఇక మా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా, మా పార్టీగా మాకు మిగిలింది ఒకే ఒక ఆయుధం, అది ప్రజాక్షేత్రం మాత్రమే, అది ప్రజాక్షేత్రం మాత్రమే. సో వాళ్ళు ముందే ప్రీ ప్లాన్డ్ గా నల్ల కండువాలు వేసుకుని వచ్చి సభలో గలాట సృష్టించి గొడవ సృష్టించి ఒక భారతీయ జనతా పార్టీ సభ్యుడైతే స్పీకర్ గారి చైర్ మీదకే ఉరుకుతున్నటువంటి సందర్భంలో, పోడియంలోకి వచ్చి లోపలి స్పీకర్ గారి మీదకే పోతున్నటువంటి సందర్భంలో గత బీఎస్సీలో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారమే ఆ సభ్యులను సస్పెండ్ చేయడం జరిగింది. దీని విషయంలో ఇది ఎక్కడ జరగనట్టు, వాళ్ళు ఏం తప్పు చేయనట్టు, మా అంతటి మేము ఏదో చేసినట్టు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు నిజంగా చాలా దుర్మార్గం. కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నా నేను, ఇవాళ భారతీయ జనతా పార్టీ తీరును చూసి వేదాలు వల్లించే దయ్యాలు కూడా సిగ్గుపడతాయి.